ఆయన ఎక్కడి నుండి ఇచ్చినో జరగమని చెప్పాను. కాబట్టి పేదలను ఆ శిష్యులను బయలుదేరి సమాధికి వచ్చింది. వారిద్దరు కూడి పరిగెత్తుండగా ఆ శిష్యులను పేదల కంటే త్వరగా ముందుగా పరిగెత్తి సమాధి యుద్ధకు వచ్చి వంగి నారబట్టలు పడిన సూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేదలు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటాయో ఆయన తలరుమాలు నారబట్టలు అయితే ఉండక వేరొక చోట కట్టుటయో చూచాను. అప్పుడు మొదట సమాధికి వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచిన నేను ఆయన మృతుల నుండి లేచుట అగత్యము అను లేఖనము వారు ఇంకనూ గ్రహింపలేరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారి దగ్గర తిరిగి పోయిరి. యేసు ప్రభు మరి సమాధిలో నుంచి లేచినటువంటి విషయాన్ని మనం చూస్తాము. మొట్టమొదట మగ్దలేని మరియకు యేసు ప్రభు ప్రత్యక్షమైండు. మళ్ళీ గలిలయ సముద్రం లోపల యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమైండు. యేసు ప్రభు లేచి సముద్రం నుండి లేచి 40 రోజులు భూమి మీద ఉండి అనేక పర్యాయాలలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేకమైన అద్భుతాలను చేసి మరి గుర్తులను చూపించి యేసు ప్రభు పరలోకమును కారణమయ్యాడు. ఒక సందర్భంలో ఒక యేసు ప్రభు మరి 10 మంది శిష్యులకు ప్రత్యక్షమై వారికి చెప్పిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక. ఆ సమయంలో తోమా అనే శిష్యుడు లేడు. అయితే నేను యేసు ప్రభువును నమ్మను అని చెప్పేసి శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన యొక్క అనుమానం తీర్చుకొనగై 11 మంది శిష్యులను అప్పుడు యేసు ప్రత్యక్షమై వారి విధంగా నిలిచాను. అప్పుడు యేసు ప్రభు తోమాను దగ్గరికి పిలిచి తోమా నా దగ్గరికి రా, నా చేతుల్లో చేయబెట్టి చూడు, నా యొక్క ప్రక్కలో నీ వేలు పెట్టి చూడు అని చూసినప్పుడు తోమా యేసు ప్రభు యొక్క గాయాలలో చేలు పెట్టి చూచి నమ్మాను. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే చూచి నమ్మిన వారి కంటే మరి చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి మరి యేసు ప్రభు లేచిన తర్వాత అనేకులకు భక్తులకు కనబడి మరి ప్రత్యక్షపరచబడి తిరిగి పరలోకంకి వెళ్ళి ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను భూమిది పడినటువంటి విషయంలో మనకు తెలుసు. కాబట్టి ఈ పునరుత్థానంలో అందరూ పాల్పంపు తీసుకున్నారు. ఈ పునరుత్థానం యొక్క ఆరాధనలో మీ యొక్క మీకు అందరికి కూడా మరి సమాధానము ఆశీర్వాదము ఎప్పుడు ప్రభు మీద మీ పైన ఉంచిన గాక. ఆమెన్. పరిశుద్ధము ప్రేమానుగ్రహము మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ మహాదండ పరిశుద్ధుడ, మీకు వందనములు స్తోత్రమయ్యా తండ్రి. యొక్క పునరుత్థాన ఆరాధన లోపల మేమందరూ పాల్పంపటకు మీరు ఇచ్చిన మీ కృప మీ కాపుదల కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చేరవచ్చు అందరిపైనను ప్రభు సంఘమంతటిపైనను మీ సమాధానము ఆశీర్వదించండి. ఈ యొక్క అభ్యంత సంఘం పైన కూడా తండ్రి, మా సంఘం పైనను గ్రామం పైన మీ అనుగ్రహము మీ కాపుదల మీ సమాధానము శాంతిని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. జై జై.